कंपनी होम फुड स्नेहम नंदिनी मन सालन गोश्त तैयार मटन तो तैयार डिश अन्ट सालन गोश की मन कावास होम स्टाइल मटन करी टमाटोस 250 ग्राम्स आनियन 200 ग्राम्स इवे पेस्ट मन आनियन पेस्ट टमाटो टी स्पून चिरंजील चिरंजील हैदराबाद मन के अवेलेबल इधर गसालू इधर टी स्पून इधर एंड कोबरी चिन्ना पीस अराउंड 15 ग्राम्स इवे इंपॉर्टेंट इंग्रेडिएंट्स नेक्स्ट प्रोसेस नेनु चूपिस्तानु चूडंडि हंडीलो नेनु आयिल पोसुकुन्नानु इप्पुडु चिन्न अयिते रेंडु बे लीव्स इंदुलोने इलाची ओक नालुगु ग्रीन इलाची मन ओकवेळ ब्लाक इलाची उंटे ओक पीस लवंगालु ओक नालुगु पीसुलु दालचीनी शाही जीरा ओक हाफ टी स्पून अंत ఇది ఆయిల్ గరం మసాలా మనం ఇందులో వేసింది ఇలాచీ లవంగాలు దాల్చిని షాయి జీరా రెండు బే లీఫ్ ఓకేనండి ఇంకొకటి బ్లాక్ ఇలాచీ బ్లాక్ కార్డమం ఒకటి గ్రీన్ కార్డమం బ్లాక్ కార్డమం ఇప్పుడు ఇందులో ఆనియన్ పేస్ట్ ఇద్దాం నేను ఏదైతే ఆనియన్ చూపించానో దాని పేస్ట్ ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ ని మనము గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం यह आनियन गोल्डन ब्राउन इप्पुडु मनं इंदुलो जिंजर गार्लिक पेस्ट वेद्दां हाफ टी स्पून टर्मरिक पौडर वेद्दां पसुपु हाफ टी स्पून अल्लम एल्लगड्ड पेस्ट फुल टी स्पून एप्पुडैना फ्रेश अल्लम एल्लगड्ड पेस्ट वेयंडि चाला बागुंटुंदि इप्पुडु हाफ टी स्पून वच्चेसि पसुपु टर्मरिक पौडर वेसुकोनि ई अल्लम एल्लगड्ड पेस्ट वेगे वरकु ओकसारि कलुपुकुंदां ఇప్పుడు ఇందులో నేను మటన్ వేస్తున్నాను ఇది 500 గ్రామ్స్ మటన్ విత్ బోన్స్ ఇది వేసుకొని బాగా కలుపుదాం ఒకసారి దీంట్లో మనకు కావాల్సినంత చిల్లీ పౌడర్ మన టేస్ట్ కి తగినంత స్పైసీ అంత కావాల అంత నేను మాత్రం ఇప్పుడు 2 టీ స్పూన్స్ ఫుల్ వేస్తున్నాను ఇందులో ఇది బాగా ఫ్రై చేసుకుందాము ఒక 6 7 మినిట్స్ మటన్ ని చాలా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో టమాటో వేసుకుందాం నేను చూపించిన టమాటోని పేస్ట్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుందాము మనకు రుచికి సరిపడా ఉప్పు salt to taste వేసేసుకొని ఇప్పుడు ఈ టమాటోస్ మగ్గే వరకు టమాటోస్ కంప్లీట్ గా కుక్ అయ్యి ఆయిల్ వదిలే వరకు లిడ్ పెట్టేసి సిమ్ పైన పెట్టేద్దాం బర్నర్ ని మనం చూద్దాము టమాటో మగ్గిందో లేదో చూడండి టమాటో మగ్గిపోయింది ఆయిల్ కూడా వదిలింది కంప్లీట్ గా కుక్ అయ్యింది మటన్ ఎంబడి ఇప్పుడు మనం దీంట్లో కొన్ని వార్మ్ వాటర్ పోసుకుందాము మటన్ కుక్ అవడానికి నేను చెప్పినట్టు ఎప్పుడైనా నాన్ వెజ్ కి వార్మ్ వాటరే పోయాలి బాగా కలుపుకుందాము ఇప్పుడు బర్నర్ హై ఫ్లేమ్ లో పెడదాము ఫుల్ లిడ్ పెట్టేసి మటన్ ని బాగా ఉడికించుకుందాము మధ్య మధ్యలో చెక్ చేసుకోండి ఒకవేళ నీళ్ళు డ్రై అయిపోతే మళ్ళీ పోసుకోండి లిడ్ పెట్టేద్దాం లిడ్ తీసి చూద్దాము నేను వాటర్ పోసుకున్నా కదా ఇది మటన్ కంప్లీట్ గా ఉడికిపోయింది ఈ టమాటో ఆనియన్ గ్రేవీలో ఇది ఉడకడానికి నాకు ఒక హాఫ్ అవర్ పట్టింది ఎందుకంటే నేను కుక్కర్ లో ఉడకబెట్టాను ఇప్పుడు మటన్ ని దాని రోగన్ కంప్లీట్ గా వచ్చేట్టు చూస్తాను ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే చిరంజీ కష్కష్ కోప్రా అదే చిరంజీ వచ్చి గసాలు డ్రై కోకోనట్ పేస్ట్ చేసుకొని కూడా వేసేసుకుందాం ఈ పేస్ట్ వేసి అందులోనే కొన్ని నీళ్లు పోసుకుందాం జస్ట్ మనం 1 టీ స్పూన్ వేసేసినాము ఒక టీ స్పూన్ చిరంజీ ఒక టీ స్పూన్ గసాలు ఒక టీ స్పూన్ ఒక 15 గ్రామ్స్ అంత ఎండు కొబ్బరి ఎక్కువ క్వాంటిటీలో వేయలేదు ఇది బాగా కలుపుకొని ఇంకా నీళ్ళు అవసరం పడితే కొంచెం పోసుకొని సిమ్ లో పెట్టేద్దాం ఈ మసాలా కూడా మొత్తం కుక్ అయిపోయి ఆయిల్ వదిలే వరకు లిడ్ పెట్టేద్దాం ఒకసారి కలిపి బాగా ఇప్పుడు మనం చూద్దాము ఈ చిరంజీ గసాలు డ్రై కోకోనట్ పేస్ట్ వేసి
ఒక 8-9 మినిట్స్ అయింది. చూడండి ఈ మసాలా పేస్ట్ కుక్ అయిపోయి ఆయిల్ కూడా వదిలింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మంచిగా. ఇప్పుడు ఈ సాలన్ గోష్కి హైదరాబాదీ స్టైల్ ఇది, హోమ్ స్టైల్ కాబట్టి దీంట్లో కొంచెం పులుపు పడుతుంది. కొంచెం చింతపండు గుజ్జు వేసుకుందాం, చాలా తక్కువ వేసుకొని మంచిగా కలుపుకుందాం. మరీ పులుసులాగా వేయకుండా కొంచెం వేసుకోవాలి, దీంతో ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కలిపి ఈ చింతపండు గుజ్జు వేసినాం కదా, అది కూడా కొంచెం మరిగి కుక్ అయ్యే వరకు లిడ్ పెట్టేద్దాం ఇంకో 5 మినిట్స్. ఈ టామరిండ్ పల్ప్ కూడా కుక్ అయిపోయింది, చింతపండు వేసాం కదా గుజ్జు, ఇందులో కుక్ అయిపోయింది, ఫ్లేవర్ వదిలేసింది గ్రేవీలోకి. ఇప్పుడు మనం కలుపుకుందాం. ఒకసారి కలుపుకొని ఇందులో ఒక ఫుల్ టీ స్పూన్ నిండుగా ధనియాల పొడి వేద్దాం. ఒక టీ స్పూన్ ఫుల్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. మనం ఇప్పుడు ఒక టీ స్పూన్ ఫుల్గా ధనియాల పొడి, ఒక టీ స్పూన్ ఫుల్గా గరం మసాలా వేసినాము. ఈ గరం మసాలాలు నేను ఇలాచి, దాల్చిని, షాయి జీరా, లవంగాలు, కొన్ని నల్ల మిరియాలు వేసి పౌడర్ చేసిన గరం మసాలా ఇది. ఇప్పుడు కొన్ని గ్రీన్ చిల్లీని మనం చేతితోటే ఉంచుకొని వేసేద్దాం. ఇవి ఒక 4-5 పీసులు గ్రీన్ చిల్లీ వేసి కలుపుకొని ఒకసారి మళ్ళీ లిడ్ పెట్టేద్దాం ఇంకో 2-3 మినిట్స్. గ్రీన్ చిల్లీ వేసి ఒక 2-3 మినిట్స్ అయింది, చూద్దాం. ఈ గ్రీన్ చిల్లీ కూడా కొంచెం కుక్ అయిపోయింది గ్రేవీలో. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేద్దాం, మింట్ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ వేసేసుకొని ఇది ఒకసారి కలిపేద్దాం. ఇది కలుపుకొని ఇప్పుడు లిడ్ పెట్టేసి బర్నర్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక 7-8 మినిట్స్ అట్లే వదిలేద్దాం గ్రేవీ సెట్ కావడానికి. డిష్ అవుట్ చేసుకుందాం, లిడ్ పెట్టేద్దాం, ఇప్పుడు బర్నర్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి ఇది మటన్ హైదరాబాదీ స్టైల్లో మనము సాలన్ గోష్ చేసుకున్నాం. ఇది ఈ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ అంబడి, మనకి చపాతి అంబడి, పులావ్ సంబడి, స్పెషల్గా వాళ్ళు బగారా రైస్ అంబడి చాలా ఇంట్రెస్ట్గా తింటారు హైదరాబాద్లో. మీరు ట్రై చేయండి ఈ సాలన్ గోష్. దీంట్లో మనం కొంచెం కొరియాండర్తో గార్నిష్ చేసుకుందాము. ఇది రెడీ అయిపోయింది, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది సాలన్ గోష్. సాలన్ గోష్ రెడీ, మీరు తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ డిష్ అన్నమాట ఇది. ఈ డిష్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్.